ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? అమ్మ ఆగండి, అన్నయ్యతో నేను మాట్లాడతాను. అన్నయ్య ప్లీజ్ నా మాట విను. నువ్వు తాగున్నావు, పైగా కోపంగా ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. దయచేసి కూర్చొని ప్రశాంత్. ఎవర్రా నీకు అన్నయ్య? నువ్వు నిజంగా నన్ను అన్న అనుకుని ఉంటే వదిన లాంటి వీణ మీద అగైత్యం చేస్తావా? నిజంగా నన్ను అన్న అనుకుని ఉంటే నా జీవితం వీణ జీవితం ఇలా నాశనం చేస్తావా? నువ్వు చేసిన పని వల్ల నేను కన్న కలలన్నీ కలగానే మిగిలిపోయాయి కదరా. నువ్వు చేసిన పనికి నేను ముక్కలు ముక్కలు నరికిన పాపం లేదురా. అందుకే ఇవాళ్ళని అంత చూద్దామని వచ్చా. నీ రక్తం కళ్ళ చూడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను రా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? చంపేలేండి కార్తికేయ. అయిపోయింది, ఏదో అయిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నావు. అందరం వీణకి న్యాయం జరగాలని చూస్తున్నాం. మీ ఇద్దరి విషయంలో జరిగింది తప్పే, కానీ జరిగిపోయింది ఇంకెవరం మార్చలేం కదా. దెబ్బ తగిలింది నాకురా. నువ్వెన్నే రెడీతులు చెప్తావు? ఆ ఋషిగాడు వీణ మెళ్ళు తాళి కట్టాలి, వాడక్కడ నరికేస్తాను. వీణ నాది. ప్లీజ్ ఎవరు ఏం మాట్లాడకండి. అన్నయ్య బాధలో తప్పేం లేదు. ఈరోజు నన్ను అన్న ఏం చేసినా సరే ఎవ్వరు మాట్లాడొద్దు. అన్నయ్య నన్ను క్షమించాలని లేకపోతే ఎంత కావాలన్న కొట్టు, నన్ను చంపు. తప్పు చేసింది నేను కాబట్టి సంతోషంగా భరిస్తాను. ఆపరాని నాటకాలు. నేను చంపైనా నేను జైలుకి వెళ్తాను, కానీ నిన్ను మాత్రం వీరిని పెళ్లి చేసుకొని గను నిన్ను నరికేస్తాను. నీకెవరైనా పిచ్చి పట్టిందా? అవును, నా మరదలంటే నాకు పిచ్చే. తనకి ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను. ఈ చుట్టుపక్కల కూడా కనిపించను. తనని దూరంగా తీసుకెళ్ళిపోతాను. రే సాత్విక్ వదులు, ఇప్పుడలా జరిగే ప్రసక్తే లేదు. వీణకి న్యాయం జరగాలన్నా, వీణ జీవితం బాగుండాలి అన్నా, వీణని ఋషికిచ్చి పెళ్లి చెయ్యాలి. దీన్ని ఎవరం మార్చలేము. నువ్వు తాగి ఎంత గొడవ చేసినా ఇది మారదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా? ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నేను చచ్చినంత ఒట్టే. నీకు నాకన్నా ఈ ఋషిగాడు ఎక్కువైపోయాడన్నమాట. సూపర్. చీలు దాటగానే అమ్మ మారిపోయింది, మనసు పడగానే మరదలు మారిపోయింది. బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి నేనే పిచ్చోండి. సరే ఇప్పుడు ఇది మీ కుటుంబం, నేను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగా వెళ్ళిపోతానమ్మా, పోతాను. ప్రేమించి ఎలా దూరం ఉంటుందో తెలియని మరదలు, ప్రేమున్న చూపించలేని అమ్మ, ఇద్దరు కలిసి నన్ను పిచ్చోడిగా మార్చేస్తారు. వెళ్తాను, వెళ్తాను.
రే రిషి, మర్చిపోనరా, తీసుగా వదలను. నువ్వు కొట్టిన దెబ్బ, నువ్వు చేసిన పని, నువ్వు ఆడుతున్న నాటకాలు అస్సలు మర్చిపోలేను. నా వీణ నాకు దక్కకపోతే మాత్రం నిన్ను చంపేస్తాను. జాగ్రత్త. అమ్మో అమ్మో అమ్మో, ఈ పెళ్లి చేస్తే మన బిడ్డ మనకు దక్కుతాడా? ఆ కార్తీక్ గాడు వీణ్ణి చంపినా చంపేస్తాడు. చూసావే అమ్మా, ఇప్పటికి కూడా నువ్వేం మాట్లాడకపోతే నీ మరవడు నీకు దక్కడే. పెళ్లి కాకముందే ఇంటికొచ్చి ఇలా బెదిరించి వెళ్ళాడు. రేపు పెళ్ళయ్యాకొచ్చి ప్రాణాలు తీయడన్న గ్యారంటీ ఏంటి? అవునరా లోకి, కొన్నాళ్ల నుంచి ఈ ఇల్లు చూస్తేనే భయం వేస్తుంది. ఏంట్రా ఇలా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించు, ఈ పెళ్ళి అవసరం అంటావా? వాణ్ణి చూసావా ఎలా రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నాడో? బిడ్డని పణంగా పెట్టి ఈ పెళ్ళి అవసరమా? ఒక్కసారి ఆలోచించు. అసలు మీరందరూ ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అవతల కార్తీక్ ది ప్రేమే, అదెవరికీ కనిపించట్లేదా? ప్రేమించిన అమ్మాయిని ఇలా చేస్తే ఏ ప్రేమికుడైనా ఇలాగే రియాక్ట్ అవుతాడు. నేను చేసిన తప్పుకి నిజంగా నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. ఒక రకంగా నాకు ఇది పునర్జన్మ. మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఆ పాత ఋషి చచ్చిపోయాడు. కార్తీకన్నయ్య నన్ను కొట్టినా చంపినా పార్వతమ్మ చెప్పినట్టు నేను వీణాని పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా వీణాకి న్యాయం చేస్తాను. వీణ, నేనెప్పటికీ కార్తీక్ అన్నయ్యంత గొప్పవాణ్ణి మంచివాణ్ణి కాకపోవచ్చు, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత మారిపోయిన ఋషిగా నిన్నెప్పుడూ కూడా కంటతడి పెట్టనివ్వకుండా చూసుకుంటాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను నమ్ము వీణ. రే, ఏంట్రా నువ్వు? మరేం చేయమంటావు అత్తా? ఇప్పటికి కూడా మారకపోతే ఇంకెందుకు నా బ్రతుకు? మనిషిగా పుట్టుంటే నేను ఇక నుంచైనా మారాలి. వీణాకి న్యాయం చేయాలి. పార్వతమ్మ చెప్పినట్టు నేను వీణాని పెళ్లి చేసుకుంటున్నాను, అంతే. అవును పార్వతి, అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే ఋషి వీణల పెళ్లి ఖచ్చితంగా జరిగితేరాలి. దాంట్లో ఎటువంటి మార్పులు లేదు. పార్వతి, ఒక తల్లిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకేం చెప్పాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో నువ్వు మాత్రమే కార్తీక్ని హ్యాండిల్ చేయగలవు. ఏదో ఒకటి చేసి వాణ్ణి కామ్ డౌన్ చేయి. ఒక తండ్రిగా నేను వాడు వెనకాలన్న వాడు తీసుకోడు, కాబట్టి నువ్వే వాడి వెనకాల ఉండి నిలబడాలి. రే రిషి, నువ్వు నన్ను ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో పెట్టేశావురా. చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. కనీసం వీణకైనా హానెస్ట్గా న్యాయం చేయరా ప్లీజ్. ఒక తండ్రిగా నేను ఎప్పుడు నిన్ను ఏది అడగలేదు, ఇప్పుడు ఇది అడుగుతున్నాను. డాడ్, మీరే చూస్తారు కదా ఇక నుంచి నాలో మార్పు. ప్రేమించి ఎలా దూరం ఉంటుందో తెలియని మరదలు, ప్రేమున్న చూపించలేని అమ్మ. నా వల్లే ఇదంతా. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, మన ప్రేమ కోసం ఎంత పోరాడుతున్నావో చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది బావా. నీ జీవితంలో ప్రతి విషయంలో వెనకుండేదాన్ని,
ఇప్పుడు మాత్రం చూస్తూ కూర్చోడో నిన్ను ప్రశ్నించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నిన్ను ఎలా చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బావా. మన ప్రేమ సమాధిపై పునాదులు వేసిన పగబావ ఇదే. ఎవరిని వదలను? అంతా సర్వనాశనం చేసి అతి త్వరలోనే నీ దగ్గరకు వచ్చేస్తాను. ఏంటి డాడ్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నువ్వు చేస్తున్న పనులన్నీ గుర్తొచ్చి ఇరిటేషన్తో. అయ్యో అదేంటి డాడ్? లేకపోతే ఏంట్రా, నువ్వు దాన్ని అమ్మ అని కాళ్ళ మీద పడిపోతున్నావు. ఆ కార్తీక్ గారినేమో అన్నయ్య అని నీరు కారిపోతున్నావు. ఇంకా వేణనైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను మహారాణిలా చూసుకుంటానని పిచ్చి పిచ్చి బెళ్ళప్పులన్నీ ఇస్తున్నావు. అసలు ఏం చేస్తున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అరే ఒకసారి నీ ప్లాన్ ఏంటో చెప్పరా. డాడ్ నా పర్ఫార్మెన్స్ చూసి మీకు నిజంగా అంత భయం వేసిందా? మరి మారిపోతాను గీరిపోతానని ఏదో వాగుతున్నావు కదరా కన్నీళ్లతో. డాడ్ మీరే భయపడ్డారంటే ఖచ్చితంగా నేను మారుతున్నానని వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మగాని అమ్మ, ఆ పార్వతమ్మ. నా పర్ఫార్మెన్స్ ఇలా ఉంటే కానీ అవతల వాళ్ళ నుంచి అంత పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు డాడ్. చెప్పాను కదా డాడ్, నేను మీ బ్లడ్. పర్ఫార్మెన్స్లోనైనా ప్లానింగ్లోనైనా అప్డేటెడ్ వర్షన్, మీకన్నా ఒక అడుగు ముందే ఉంటాను. నేను ఈ విషయంలో నా నీడను కూడా నమ్మను డాడ్. సారీ, నా ప్లాన్ నేను బయటికి చెప్పలేను. మీరు ఆరాంసే కూర్చొని రిజల్ట్ చూడండి. గుడ్ నైట్ డాడ్. కల్లోలంగా ఉందక్క, అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అడుగడుగున కొత్త సమస్యలతో నిత్యం భయం వేస్తుందక్క. కార్తీక్ నెల చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. కార్తీక్ని చూస్తుంటే ఏమైపోతాడో, ఎక్కడ తాగుబోతుగా మారి జీవితం నాశనం చేసుకుంటాడోనని నాకు భయమేస్తుంది పార్వతి. నేను ఇవన్నీ చూస్తుంటే మన కుటుంబాన్ని ఏ దుష్ట శక్తి అయినా ఆవహించిందా అన్నట్టు నాకు అనిపిస్తుందక్క. అందుకే కదా పార్వతి ఇక్కడికి రమ్మన్నాను. అమ్మవారి సన్నిధిలోనైనా మనకొక పరిష్కారం దొరుకుతుందేమోనని చిన్న ఆశ. ఖచ్చితంగా దొరుకుతుంది. మీ ఇద్దరిని చూస్తుంటే పెద్ద కష్టంలో ఉన్నట్టున్నారు. ఎలాంటి బాధలైనా ఎలాంటి పీడలైనా ఇట్టే తొలగిపోవాలన్నా, పరిష్కారం కనపడాలి అన్నా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా నేను చెప్పింది చెయ్యండి. ఒక్కసారి అటు చూడండి.
బలంగా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ అహం వదిలి స్వచ్ఛమైన మనసుతో కొంగు చాచి డబ్బులడుక్కొని ఆ డబ్బులతో అక్కడ 5 గాజులు కొనుక్కోవాలి. అలా కొన్న గాజులని అమ్మవారికి చూపించి దండం పెట్టుకుని ఆ తర్వాత అమ్మవారి ముందు రాసి ఉన్న చీటీలలోంచి ఒక చీటీని తీయాలి. దాన్ని వెంటనే చదవకూడదు. అంతకంటే ముందు అమ్మవారి ముందు ఉన్న త్రిశూలంపై పడేలాగా 5 గాజులని విసరాలి. అందులో ఏ ఒక్కటి పడినా ఆ చదవని చీటీ తీసి ఏం రాసుందో చదవండి. ఆ చీటీలో ఏమున్నా అది అమ్మవారి మాటే. దాంట్లో ఉన్నది తప్పకుండా జరుగుతుంది. గట్టిగా చెప్పాలంటే అది ఒక రకంగా ఆ అమ్మవారి భవిష్యవాణి. వెళ్ళండమ్మా. దేహి, నాకు కొంచెం డబ్బుల్ని దానమివ్వక్క. డబ్బులతో పాటు నా సౌభాగ్యాన్ని కూడా నీకు దానం చేస్తున్నాను పార్వతి. డబ్బుల్ని దానమివ్వు పార్వతి. దేవతకే దానమిస్తున్నట్టుందక్క. Oh!
మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు పార్వతి? నువ్వు సరస్వతి కలిసి నన్ను అనుక్షణం బెదిరిస్తూ ఉంటే నిన్ను చంపేస్తాను, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడాగాలో డిసైడ్ చేసే చూపు.